నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. క్షీరసాగర మదనం అనంతరం వెలువడిన అమృతాన్ని రాక్షసులు అపహరించారు. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారంలో వచ్చి రాక్షసుల నుంచి అమృతాన్ని తిరిగి సంగ్రహించి దేవతలకు పంచిన అపూర్వ ఘట్టం ఎంతో రసరమ్యంగా ఉంటుంది. ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన పోరుగా దీన్ని భావిస్తారు. ఎన్నిసార్లు విన్నా చదివినా ఆ పురాణ గాథ నిత్య నూతనంగానే ఉంటుంది. ప్రతిసారి సరికొత్త విషయాలు అవగతం అవుతూనే ఉంటాయి. ప్రతి క్షణం ఉత్కంఠను కలిగించే ఆ అద్భుత గాథ అజరామరంగా నిలిచిపోయింది. పురాణాలలోనూ ఈ ప్రస్తావన కనిపిస్తుంది. ఈ ఘట్టాన్ని మార్దోల్ శ్రీ మహాలస నారాయణి ఆలయం సందర్శనలో గుర్తు చేస్తాయి. ఆ ఆలయాన్ని నేటి తీర్థయాత్రలో దర్శించుకుందాం. సుమారు 5 దశాబ్దాల చరిత్ర కలిగిన మార్దోల్ మహాలస నారాయణి దేవాలయం శాక్త ధర్మానికి ప్రతీకగా నిర్మించారు. గోవా సమీపంలోని మార్దోల్లో విరాజిల్లుతున్న శ్రీ మహాలస నారాయణి ఆలయం ఆధ్యాత్మిక శోభకు ఆలవాలమై నిలుస్తుంది. లోక కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు అనేక అవతారాలలో ప్రత్యక్షమవుతాడు. సర్వజ్ఞాన సంపన్నుడైన శ్రీ మహావిష్ణువు అనేక రూపాలలో ఆవిర్భవించి అలరించాడు. ప్రతి యుగంలోనూ ఆయన లీలలు భక్తిరస అనుభూతిని పంచుతాయి. ఇందులో రాముడు, కృష్ణుడు, నృసింహ అవతారాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి. దుష్ట శిక్షణ ప్రధాన లక్ష్యంగా అయినప్పటికీ ఉగ్రరూపంలోనూ భక్తులను అనుగ్రహించే దయామూర్తిగా ఉంటాడు. దశావతారాలతో పోల్చుకుంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం విభిన్నంగా దేవతల పక్షపాతిగా సర్వలోకాల పరిరక్షణ కోసం దాల్చిన రూపంగా చెప్పుకోవచ్చు. శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారాన్ని మహాలస నారాయణిగా గోవా, మహారాష్ట్ర ప్రాంతాలలో పిలుచుకుంటూ ఉంటారు. మర్దోల్లోని శ్రీ మహాలస నారాయణి ఆలయంలో మూల విరాట్ ఆది పరాశక్తిగా ఉగ్రరూపంలో దర్శనమిస్తుంది. ముల్లోకాల పరిరక్షకురాలుగా నారాయణి అవతారాన్ని అభివర్ణిస్తారు. మోహిని అవతారం కనుక అపురూప సౌందర్యవతిగా ఉంటుంది. నారాయణి ఉగ్రరూపంలో ఉన్నప్పటికీ భక్తుల అభీష్టాలు నెరవేర్చే కరుణామూర్తిగా చెప్పవచ్చు. దుష్ట శిక్షణలో శక్తిగా తన ఉగ్రరూపంతో దర్శనమిచ్చినప్పటికీ ప్రసన్న స్వభావినిగా ప్రసిద్ధి పొందింది నారాయణి. గోవాలోని మర్దోల్ శ్రీ మహాలస నారాయణి క్షేత్ర సందర్శనకు ముందే ఆలయ ప్రాచీన నిర్మాణాలు సనాతన ధర్మానికి ప్రతీకలుగా ఆహ్వానిస్తాయి. 15వ శతాబ్దం నాటి ఈ కట్టడాలు ఆధ్యాత్మికతకు జీవం పోసినట్టుగా కనిపిస్తూ కనులవిందు చేస్తాయి. పురాతన కట్టడాల నైపుణ్యం మన సంస్కృతికి చిహ్నాలుగా నిలుస్తాయి. ఆధ్యాత్మిక చింతన ప్రధాన లక్ష్యంగా ఈ ఆలయ కట్టడాలు ఆవిష్కరిస్తాయి. ఆలయ సమీపంలోనికి రాగానే మహాలస నారాయణి పరబ్రహ్మ స్వరూపిణి, త్రిభువన మోహిని, హిరణ్మయి అంటూ సర్వనామాలు వినిపిస్తాయి. ఆది పరాశక్తి కీర్తనలు భక్తుల చెవిని తాకుతాయి. భక్తిరస గీతాల శ్రవణంతో ఆలయ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే ఆలయ మహాద్వారాలు ఈ ధామానికి రారమ్మంటూ భక్తులకు స్వాగతం పలుకుతాయి. రాతిపైన చెక్కబడిన మంగళ తోరణాలు సర్వశుభాలు కలగాలని ఆశీర్వదిస్తున్నట్లుగా కనిపిస్తాయి. విశాలమైన ఆలయ ప్రాంగణం 2 అంతస్తులతో నిర్మించబడింది. ప్రాంగణ సముదాయంలో క్రింది మంటపాలలో ఉత్సవమూర్తుల రథాల సామగ్రిని భద్రపరిచే గదులు ఉంటాయి. మహాలస నారాయణి ఆలయ ప్రాకారంలో చాలా ఉపాలయాలు కొలువుతీరి ఉన్నాయి. విశాలమైన ఈ ప్రాంగణంలో సుమారు 14కు పైగా ఉప ఆలయాలు దర్శనమిస్తాయి.
భక్తులు ఇష్టదేవతల మూర్తులను కొన్నింటిని స్వయంగా పూలతో అలంకరించి ముచ్చట తీర్చుకోవడం కనిపిస్తుంది. ఆలయ ప్రాకారం రెండు అంతస్తులలో మిగతా ఆలయాల ఆకృతికి భిన్నంగా ఉంటాయి. మండపాలలో ఉత్సవ విగ్రహ రథాలు అక్కడే నిలిచి ఉంటాయి. చెక్కతో 15వ శతాబ్దంలో తయారు చేసిన ఆ రథాలు అప్పటి సంస్కృతికి చిహ్నంగా నిలిచి ఉంటాయి. ఉత్సవాల సందర్భంలో విరివిగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. రథంలో ఉత్సవమూర్తులను అలంకరించి ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. దసరా నవరాత్రులలో ప్రతిరోజు ఆ శక్తిమాతను యథావిధిగా అలంకరించడం ఆనవాయితీగా వస్తున్నది. మహాలస నారాయణి ఆలయంలో ఉపాలయాలు మెండుగా వెలసి ఉండటం వల్ల ఇక్కడ నిత్యం ప్రత్యేక పూజలు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఆలయ ప్రాంగణంలో పంచలోహాలతో తయారు చేసిన 40 అడుగుల ఎత్తైన గరుడ స్తంభం ఉంటుంది. ఆ స్తంభం చుట్టూ ప్రమిదలతో దీపాలు వెలిగించుకునే సదుపాయం ఉంటుంది. సాయంకాల వేళల్లో ఈ దీపాలు వెలిగించేందుకు భక్తులు పోటీ పడుతుంటారు. సంధ్యా సమయం తరువాత ఈ వేడుక అత్యంత మనోహరంగా కనిపిస్తుంది. జ్ఞానం జ్యోతి స్వరూపంలో ఉంటుందని విశ్వాసం. అందుకే ఈ స్తంభాన్ని జ్ఞానస్తంభంగా పిలుచుకుంటారు. అందుకే ఈ స్తంభం చుట్టూ దీపాలు వెలిగించి తమ భక్తిని చాటుకుంటారు. ఇక్కడ దీపాలంకరణలో పాల్గొన్న విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెబుతారు. ఇటువంటి దీపాలంకరణ మరే ఆలయంలోనూ కనిపించదు. కేవలం మహాలస నారాయణి ఆలయంలో మాత్రమే గరుడ స్తంభానికి దీపాల అలంకరణ చేసే సంప్రదాయం విశేషంగా చెప్పుకోవచ్చు. శ్రీ మహాలస నారాయణి ఆలయ నిర్మాణ ఆవశ్యకత గురించి అక్కడి స్థానికులు ఎంతో ఆసక్తికరమైన విశేషాలను వెల్లడించారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయానికి ఈ ఆలయం సరికొత్త ఊపిరి పోసిందని చరిత్ర చెబుతుంది. 15వ శతాబ్ద కాలంలో మన దేశ సాంప్రదాయాన్ని సమూలంగా నాశనం చేసేందుకు కొన్ని దుష్టశక్తులు ప్రయత్నం చేశాయి. భారత సనాతన ధర్మ పరిరక్షణ కోసం అనేక పోరాటాలు చేసి ఎంతో పట్టుదలతో అప్పటి ప్రజలు ఈ ఆలయ నిర్మాణం చేపట్టినట్టు తెలుస్తోంది. ఇండో పోర్చుగీస్ సంస్కృతికి దగ్గరగా ఈ ఆలయ నిర్మాణం జరిగింది. సుమారు 1540వ ప్రాంతంలో ఈ మహాలస నారాయణి ఆలయ నిర్మాణం జరిగినట్లు ఆధారాలు ఉన్నాయి. మన దేశంలో భారతీయ సంస్కృతిని పూర్తిగా నాశనం చెయ్యాలని తలచి కొన్ని దుష్టశక్తులు ప్రయత్నించాయి. ప్రపంచంలోనే అత్యున్నత సంప్రదాయ ప్రమాణాలు కలిగిన ఈ వేదభూమి సంస్కృతి పరిరక్షణ కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని చెబుతున్నారు.
ఆలయాలు కేవలం భక్తి భావాన్ని పెంపొందించడానికే కాదు ప్రజా జీవితంలో ఒక ముఖ్య పాత్రను పోషించే మాధ్యమికాలుగా కూడా పనిచేస్తాయి విపత్తుల సమయంలో గ్రామ ప్రజలు ఆలయాలలో తలదాచుకున్న ఉదాహరణలు ఉన్నాయి అదే విధంగా శ్రీ మహాలస నారాయణ ఆలయంలో భక్తుల గోష్ఠి నిర్వహించుకునేందుకు వీలుగా సభా మంటపాన్ని నిర్మించారు ప్రతి అణువు ప్రాచీన శిల్పకళా కాంతులకు అద్దం పడుతూ ఉంటుంది ఎత్తైన స్తంభాలపై చెక్కబడిన దేవతామూర్తుల ఆకృతులు అబ్బురపరుస్తాయి ఈ ఆలయంలో అడుగడుగున వాస్తు శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడుతుంది ప్రకృతి సిద్ధంగా మరో వెడల్పైన స్తంభ నిర్మాణం ఇక్కడ ఎంతో రమణీయంగా దర్శనమిస్తుంది శ్రీ మహాలస నారాయణి ఆలయం ఇండో పోర్చుగీస్ నిర్మాణాలను పోలి ఉంటాయి ఆలయ గోపురాలు రజతంతో చేసిన కవచాలతో ధగధగా మెరిసిపోతూ ఉంటాయి సూర్యోదయ సమయంలో గోపురంపై పడిన సూర్యకిరణాలతో ఈ గోపుర ప్రతిబింబం కనిపిస్తూ ఎంతో గొప్ప అనుభూతిని కలిగిస్తుంది ప్రధాన ఆలయం లోపలి పైకప్పులో కళంకారీ కళాకారుల పనితనానికి వన్నెతెస్తాయి మార్దోల్ శ్రీ మహాలస నారాయణి ఆలయం రెండు భాగాలను కలిగి ఉంటుంది ముందు భాగం నారాయణి దేవతకు అంకితం చేయబడింది వెనుక భాగం మహాలస దేవతకు అంకితం చేశారు 5 శతాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన శ్రీ మహాలస నారాయణి ఆలయం మూల విరాట్కు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి అత్యంత ఆగ్రహంతో తాండవం చేస్తున్నట్టు దర్శనమిస్తుంది రాక్షస సంహారంలో తన విద్యలను ఆవిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్టు తన బహుహస్తాలతో ఆయుధాలను కలిగి ఉంటుంది మర్దోల్ శ్రీ మహాలస నారాయణి ఆలయ విగ్రహం మహాలస దేవత చంద్రగ్రహం సూర్యుడితో కూడిన ఒక త్రిశూలంపై కూర్చున్నట్టుగా కనిపిస్తుంది ఆమె ఒక చేతిలో అమృత పాత్రను మరో చేతిలో శంఖాన్ని కలిగి ఉంటుంది మరో చేతిలో ఛేదించిన తలకు రక్తం ధారగా కారుతూ ఉంటుంది మరో చేతిలో త్రిశూలం ఉంటుంది ఇంకో చేతిలో ఖడ్గం ఉంటుంది ఉగ్రరూపంలో దర్శనమిచ్చే సాంభవి తాండవం చేస్తున్నట్టుగా కొలువుతీరి ఉంటుంది శ్రీ మహావిష్ణువు జగన్మోహిని అవతారపు రూపమే కనుక ఆమెకు నారాయణిగా పేరు సార్థకమయ్యింది స్త్రీ అవతారంలో ఉన్నప్పటికీ ప్రత్యేకంగా విష్ణురూపం కావటం వల్ల ఆ తల్లి యజ్ఞోపవీతం ధరించి ఉంటుంది ఇది ఎంతో అసాధారణంగా చెబుతారు ఈ రూపం సర్వమంగళం కూడా రాక్షస సంహారం కోసమే అవతరించిన పరమార్థ విశేషంగా చెప్పుకుంటారు సర్వులకు అభయాన్ని ఇచ్చే దేవుళ్ళు సంకటస్థితిలో పడిపోయారు ముల్లోకాలలోని దేవతలు రాక్షసులు పాలకడలి మథనంతో వెలువడిన అమృతాన్ని దానవులు ఎత్తుకుపోయారు దానవులను మోహపు వలలో పడవేసి శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా అవతరించారు ఆ అవతారంలోని మరో రూపమే నారాయణిగా చెబుతారు దానవుడు అయిన రాహువు దేవత రూపంలో అమృతం తాగేందుకు ప్రయత్నిస్తాడు అది గ్రహించిన సూర్యచంద్రులు మోహిని రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకు సంకేతం ద్వారా చెబుతారు అప్పుడు విష్ణువు రాహువును సంహరించాడు అందుకే రాహుకేతువులనే సర్పాలు సూర్యచంద్రుల్ని మింగేస్తాడని ఆ కారణంతోనే గ్రహణాలు ఏర్పడతాయని పురాణగాథ ప్రచారంలో ఉంది ఆ తల్లి ఉగ్రరూపంలో ఉండగా ఆమె ప్రక్కన ఓ వింత ఆకారంలో ఓ జంతువు నిలిచి ఉంటుంది దానిని తోడేలుగా చిత్రీకరిస్తారు రాహువును వధించిన తరువాత ఆ శరీరం నుంచి కారే రక్తం భూమిపైన పడకుండా తోడేలు పీల్చివేస్తుంది ఈ విధంగా రాహువు అనే దానవుడు అమృతం తాగకుండా శ్రీ మహావిష్ణువు అడ్డుకున్నారు రాహువు అనే రాక్షసుణ్ణి మల్దోల్ ప్రాంతంలో శ్రీ మహావిష్ణువు సంహరించినట్లు చెబుతారు అందుకే నారాయణి శక్తి రూపంలో ఉన్న ఆదిపరాశక్తి ప్రక్కన ఇక్కడ ప్రత్యేకంగా తోడేలు ఉండటం విశేషంగా భావిస్తారు శ్రీ మహావిష్ణువు మోహిని అవతార మూలం దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలో కూడా లభ్యమవుతుంది రావులపాలెం సమీపంలోని శ్రీ జగన్మోహిని చెన్నకేశవస్వామి ఆలయంలో విగ్రహం ముందు భాగాన శ్రీ మహావిష్ణువు వెనుక భాగంలో మోహిని అవతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువును గమనించవచ్చు శ్రీ మహాలస నారాయణీ దేవాలయంలో ప్రతిష్ఠించిన విగ్రహం నేపాల్ దేశం నుంచి తీసుకువచ్చినట్టుగా శిలాఫలకాలు స్పష్టం చేస్తున్నాయి ఈ విగ్రహం నేపాల్లోని గండకీ నది నుంచి తీసుకువచ్చినట్టుగా చెబుతున్నారు దీనిని ఓ సాలగ్రామంగా కొలుస్తారు ఈ సాలగ్రామం నారాయణి విగ్రహంగా మారడానికి ముందు ఓ విశేషం ఉంది మార్దోల్ శ్రీ మహాలస నారాయణి ఆలయ నిర్మాణానికి ముందు ఆ మాత తన మహత్యం గ్రామస్తులకు చూపించింది గ్రామంలో క్షామం నెలకొని ఉండగా ఓ నీటి కొలను సృష్టించింది వ్యవసాయం లేక కష్టాలు అనుభవిస్తున్న ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం గావించింది
ఓ నిరుపేద బ్రాహ్మణుడికి ఆలయ నిర్మాణం చేపట్టే బాధ్యత నువ్వు తీసుకోవాలని, ఈ ఊరు బాధ్యత నేను తీసుకుంటానని ఆ ప్రాంతానికి పెద్ద దిక్కుగా మారింది నారాయణీదేవి. పూర్వం గోవా సమీపంలోని నేవాసి అనే ప్రాంతంలోని ఓ బ్రాహ్మణ యువకుడు శ్రీ నారాయణీదేవికి జరిగే నిత్య కైంకర్యాలు చూసి మురిసిపోయేవాడు. అక్కడ ఆలయంలో ఆరాధన సంప్రదాయాన్ని గమనిస్తూ కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఆ దేవతామూర్తి సమ్మోహన రూపాన్ని చూసి ఎంతో ప్రభావితుడయ్యాడు. అహర్నిశలు ఆధ్యాత్మిక చింతనతో గడిపేవాడు. ఓ రోజు నారాయణి అమ్మవారు మోహిని రూపంలో అతనికి స్వప్నంలో సాక్షాత్కరించింది. ప్రవరా నది నుంచి ఓ కలశంలో నీళ్లు తీసుకుని నన్ను ఆవాహనం చేసుకో అని చెప్పి అంతర్ధానమయ్యింది. సూర్యకిరణాల రూపంలో నేను ఆ కలశంలోకి ప్రవేశిస్తాను అని చెప్పింది. ఆ బ్రాహ్మణునిపై వాత్సల్యంతో, నువ్వు బిచోలింలో ఆలయం నిర్మించే ప్రయత్నాలు మొదలుపెట్టు, దానికి నేను తోడ్పాటు ఇస్తాను అని హామీ ఇచ్చింది. ఆ మేరకు ఆ బ్రాహ్మణుడు మరుసటి రోజున ప్రాతకాలంలో అనుష్ఠానం పూర్తి చేసుకుని అక్కడ నెలకొన్న మూర్తికి కలశానికి సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ అనుభవాన్ని ఆ బ్రాహ్మణ యువకుడు ఆ గ్రామంలోని ప్రజలకు పెద్దలకు విన్నవించాడు. ఇక్కడ నారాయణీమాతకు ఓ ఆలయాన్ని నిర్మించాలని ఆదేశాలు అందాయి. నేను వెంటనే ఆ బృహత్ కార్యానికి అంకురార్పణ చెయ్యాలనుకుంటున్నాను అని చెప్పాడు. ఆ బ్రాహ్మణుడికి ఆ ఊరి ప్రజలు, మీరు ఈ దైవ కార్యానికి ఉపక్రమించండి, మేము సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఆ తల్లి మీకు ఎంతో పవిత్రమైన బాధ్యతను అప్పగించింది, మీరు ఎంతో అదృష్టం చేసుకున్నారని ఆ బ్రాహ్మణ యువకుణ్ణి దైవాంశ సంభూతుడిగా గౌరవించారు. ఆ దేవి దర్శనం అయ్యింది కనుక వెంటనే మీరు నారాయణిమాత చిత్రపటాన్ని గీయాలని కోరారు. వెంటనే అదే భాగ్యంగా భావించి చిత్రపటాన్ని తయారు చేశారు. చిత్రపటంలోని ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి తన్మయత్వంలో మునిగిపోయారు. గ్రామస్థులు వెంటనే ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సందర్భంలో కొన్ని దుష్టశక్తులు ఆ ఆలయాన్ని ఆక్రమించుకుని అక్కడ దురాచారాలను మొదలుపెట్టాయి. అంతేకాదు, మూల విరాట్ను ధ్వంసం చేశారు. మద్యపానం సేవించడం, అసాంఘిక కార్యక్రమాలను చేయడం ప్రారంభించారు. ఆ ఆలయాన్ని అగ్నికి ఆహుతి చేశారు. సంప్రదాయాన్ని అవహేళన చేస్తూ నారాయణీదేవిని అనేక దుర్భాషలాడారు. అనంతరం ఆ దుష్టులు భారీ మొత్తంలో మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. నారాయణీదేవి ఆగ్రహానికి బలి అయిపోయారు. ఆ దుర్మార్గుల వంశం పూర్తిగా సర్వనాశనమైపోయింది. ఆ తర్వాత నారాయణి బిచోలిం గ్రామంలో జరిగిన దుశ్చర్యకు ఎంతో ఆవేదన అనుభవించింది. వెంటనే ఆ గ్రామం నుంచి మాయమైపోయింది. సాక్షాత్తు నారాయణీదేవి అక్కడ కొలువున్నంతకాలం ఆ గ్రామంతో పాటు ఆ ప్రాంతాలన్నీ సుభిక్షంగా వర్ధిల్లాయి. ప్రతి ఇంటా ధాన్యపు రాసులు నిండి ఉండేవి. పాడి పంటలతో పచ్చగా ఉండేవి. ఆ దేవి ఆ గ్రామం నుంచి ఆగ్రహించి వెళ్లిపోగానే బిచోలిం గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి, కరవు తాండవం చేశాయి. గ్రామంలోని భక్తులు తీవ్ర మానసిక క్షోభకు గురయ్యారు. భక్తుల మనోవేదనను ఆలకించిన నారాయణీదేవి ఓ కన్య రూపంలో మరణాపురి అనే గ్రామంలో ప్రత్యక్షమయ్యింది. అత్రి అనే ఓ బ్రాహ్మణుడికి ఉగ్రరూపంలో నారాయణి సాక్షాత్కరించింది. బిచోలింలో తనను తీవ్రంగా అవమానించిన కారణంగా ఆ ప్రాంతం నా ఆగ్రహానికి లోనయ్యిందని పలికింది. తనను నమ్మిన ప్రజలు నన్ను మర్చిపోలేక ఎంతో బాధను అనుభవిస్తున్నారని చెప్పింది. దుండగుల దుశ్చర్యలకు శిథిలమైన నా మందిరాన్ని జీర్ణోద్ధరణ చెయ్యాలని ఆదేశిస్తుంది. అక్కడి ప్రజలు కరవుతో కష్టాలు అనుభవిస్తున్నారు, వైరాగ్య జీవితాన్ని గడుపుతున్నారు. నేను అక్కడ లేకపోవటం వల్ల కైంకర్యాలు చేయలేకపోతున్నామని నిరాశకు గురవుతున్నారని పలికింది. కనుక వెంటనే ఆ గ్రామంలో ప్రజలతో కలిసి బిచోలింగ్ గ్రామంలో నా దేవాలయం నిర్మించమని కోరింది అమ్మవారు. విద్రోహ శక్తుల ఆగడాలతో శిథిలమైన మార్దోల్ గ్రామంలోని నారాయణీదేవి ఆలయ పునరుద్ధరణ ఆదేశించిన దేవికి తన కష్టాలు వెళ్లబోసుకున్నాడు ఆత్రి. తల్లి, మీ ఆదేశాలు పాటించే శక్తిని ప్రసాదించు. నేను, నా గ్రామ ప్రజలు అశక్తులం. ఇది ఒక చిన్న కుగ్రామం. ఇక్కడి ప్రజలు ఆవుపాడి నుంచి వచ్చే పాలు, వెన్నను విక్రయించి జీవనం సాగిస్తారు. అటువంటిది మేము నీ దేవాలయాన్ని ఎలా నిర్మించగలం? శ్రీ మహావిష్ణువు స్వరూపం అయిన నీ ఆలయ నిర్మాణం చేపట్టడం మా పూర్వజన్మ సుకృతం. ఈ గ్రామంలో దరిద్రం తిష్టవేసుకుని కూర్చుంది. ఆర్థికంగా బలహీనంగా ఉన్నాం. ఇక్కడ వ్యవసాయం చేసుకునే అవకాశం కూడా లేదు, నీరు కూడా లేదని చెప్పుకుంటాడు. ఈ ప్రాంతం అంతా రాళ్లతో నిండిపోయిందని కన్నీళ్లు పెట్టుకుంటాడు. మహాలస నారాయణి ఆత్రిని ఓదారుస్తూ, ఓ బ్రాహ్మణుడా, నీవు దేవాలయ నిర్మాణం పైన మనసు లగ్నం చెయ్యి. నీ గ్రామంలోని సమస్యల సంగతి నేను పరిష్కరిస్తాను అని అనుగ్రహించింది. బిచోలింగ్ గ్రామంలో నారాయణీదేవి ఆలయాన్ని నిర్మించాలని అత్రి అనే బ్రాహ్మణునికి ఆదేశమిచ్చిన నారాయణి ఆ గ్రామానికి అష్టలక్ష్ములను ఆహ్వానించింది.
ఈ గ్రామం నా పుట్టినిల్లు లాంటిది. ఈ గ్రామ పరిరక్షణలో భాగంగా ఈ గ్రామంలో ధనధాన్య లక్ష్ములు కొలువై ఉండాలి అని ఆజ్ఞాపించింది. అత్రి నివాసానికి సమీపంలో తన పాదముద్రలతో కొద్ది దూరంలో ఓ మంచినీటి సరస్సును ఆవిష్కరిస్తుంది. అనంతరం బ్రాహ్మణుడి వద్దకు చేరుకుని, నేను నీ గ్రామంలో నీటి సమస్యను దూరం చేశాను, ఇక నువ్వు దేవాలయ నిర్మాణం ప్రారంభించు అని అంటుంది. ఈ అదృష్టానికి ఆ బ్రాహ్మణుడు తీవ్ర ఉద్వేగానికి లోనవుతాడు. నీటి కరువుతో విలవిలలాడిన ఆ గ్రామంలో మహాలస నారాయణీదేవి కారణంగా ఎంతో స్వచ్ఛమైన, అత్యంత ఔషధ గుణాలు కలిగిన నీటి కొలను ఏర్పడడంతో గ్రామస్థులందరూ ఆ దేవికి సాష్టాంగపడతారు. ఆ బ్రాహ్మణుడు నారాయణీదేవి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తూ కాలం వెళ్లబుచ్చుతుంటాడు. ఆ కరుణామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేసి అర్చించాలని ఆ గ్రామస్థులు ఆ మాతను వేడుకుంటారు. అప్పుడు ఆ తల్లి, నేను మీ మంచినీటి సమస్య తీర్చడానికి ఏర్పాటు చేసిన కొలనులో ఓ సాలగ్రామంగా నెలకొని ఉన్నాను. దానిని పవిత్రంగా బయటకు తీసుకువచ్చి దక్షిణ దిక్కున 75 సంవత్సరాల వయస్సు కలిగిన విశ్వబ్రాహ్మణ శిల్పి ఒకరు ఉంటారు. వారి ద్వారా నా శిల్పాన్ని తయారు చేయించాలని ఆదేశిస్తుంది. గ్రామస్థులు ఆ శిల్పిని వెతికి తీసుకువచ్చి మాత ఆదేశాన్ని విన్నవించుకుంటారు. కానీ ఆ శిల్పి శివభక్తుడు కావటం వల్ల తనకు నారాయణీదేవి ప్రతిమను చెక్కడం సాధ్యం కాదని స్పష్టం చేస్తాడు. గ్రామస్థుల కోరిక మేరకు నారాయణి ఆ శిల్పికి స్వప్నంలో శివుని రూపంలో ప్రత్యక్షమవుతుంది. ఓ ఈ శిల్పి, నేను విష్ణువు వేరువేరు కాదు, మేమిద్దరం ఆత్మ పరమాత్మ అని గ్రహించు, నీకు సర్వం అవగతమవుతుంది, రేపే నీ పని ప్రారంభించు, కాకపోతే శిల్పాన్ని కాలు క్రింది భాగం నుంచి మొదలుపెట్టు, శిల ముఖం పైన ఆయుధాలను ఉపయోగించవద్దు అని చెబుతుంది. ఆ తల్లి దీవెనతో తన అదృష్టాన్ని పూర్వజన్మల భాగ్యంగా ఆ శిల్పి భావించి సాలగ్రామ శిలను దేవతామూర్తి ఆకృతిగా మలుస్తాడు. కంఠం వరకు శిల్పాన్ని మలిచిన ఆ శిల్పి ఏమరుపాటుతో ఒలితో ముఖాన్ని చెక్కేందుకు ఉపక్రమిస్తాడు. ఆ తల్లి దర్శనభాగ్య తన్మయత్వంలో చేసినప్పటికీ తప్పు తప్పే. ముఖంపై ఉలిని వాడవద్దని చెప్పినప్పటికీ ఆ శిల్పి ఉలిని ఉపయోగించాడు. విగ్రహం ముఖభాగం నుంచి ధారాపాతంగా రక్తధార ప్రారంభమయ్యింది. ఈ హఠాత్ పరిణామానికి భయకంపితుడైన ఆ శిల్పి మూర్ఛపోయాడు. స్వప్నంలో నారాయణీమాత దర్శనమిచ్చింది. వత్స, నీవు చేసిన తప్పును సరిదిద్దుకో అని ఆశీర్వదించి మాయమవుతుంది. దాంతో ఆ శిల్పి తన అరచేతితో రక్తధారను నిలిపివేసే ప్రయత్నంలో గట్టిగా నొక్కి పట్టుకుంటాడు. ఆ ప్రయత్నం ఫలించి రక్తధార ఆగిపోతుంది. ఆ తరువాత ఆ విగ్రహానికి సంప్రోక్షణ జరుగుతుంది. ఇది మర్దోల్ మహాలస నారాయణి ఆలయ ఇతివృత్తం. మార్దోల్ శ్రీ మహాలస నారాయణి ఆలయానికి ఎలా చేరాలి, దేవాలయం ఏ సమయంలో తెరిచి ఉంటుందో తెలుసుకుందాం. మర్దోల్ శ్రీ మహాలస నారాయణి ఆలయం గోవా విమానాశ్రయానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మడ్గావ్కు సమీపంలో బస్సు సౌకర్యం ఉంటుంది. గోవాకు సమీపంలోని కర్మాలి రైల్వే స్టేషన్కి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మర్దోల్ శ్రీ మహాలస నారాయణి ఆలయానికి చేరుకోవచ్చు. ఈ ఆలయం ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4:30 నుండి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. చూడాలనుకుంటే www.youtube.com/@etvlifespiritual లో చూడవచ్చు.